రాష్ట్రం మొత్తం సెక్షన్స్ పార్టీస్ రాష్ట్రం మొత్తం సర్కార్ సాధన ఉదయం 7:38 మధ్యలో గ్రామంలోనే అదుపు తీసుకుంది పార్టీ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ రమేష్ కుమార్ తిరుపతిలో చేశారు తిరుపతి ఇప్పుడే అంటే ఇప్పుడు ఇంకా సమాచారం ఇప్పుడు ఇంకో ముగ్గురిని కూడా అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది డీటెయిల్స్ ఎవరండి అచ్చెన్నాయుడికి ఈరోజు సాయంత్రం విజయవాడ ఎస్సీబీ మన స్పెషల్ జడ్జి ఏసీబీ కోర్టులో ప్రొడ్యూచారు ఎస్ ముగ్గురు కూడా ఓకే ముగ్గురు కూడా ఎందుకంటే జ్యూరిడిక్షన్ అక్కడ ఉంది కాబట్టి ఇది ఏసీబీకి సంబంధించిన కేసు కాబట్టి విజయవాడలోనే ప్రొడ్యూచారు డైరెక్టర్ నెక్స్ట్ డైరెక్టర్ ఆయన కాకుండా ఇంకో జాయింట్ డైరెక్టర్ జనార్దన్ అని చక్రవర్తి అని వీళ్ళు స్టాఫ్ ఆల్రెడీ సస్పెన్షన్లో ఉన్నారు వాళ్ళు ప్రెజెంట్లీ వర్కింగ్ వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళ మీద కూడా కేసులు టోటల్ ఇప్పటి వరకు 6 వచ్చారు ఇంకా దర్యాప్తులు రావచ్చు వాళ్ళు అంటే పేర్లు ఎవరో తీసుకున్నారో ఇంకా తెలియాలి జనార్దన్ అవరును చక్రవర్తి విజయవాడ జనార్దన్ జాయింట్ డైరెక్టర్ చక్రవర్తి అని ఆయన సూపరండి పొలిటికల్ ఇందులో ఏముండదండి ఇందులో జరిగిన అక్రమాల మీద దర్యాప్తు దర్యాప్తు మీద లేగిన చట్టం నేరాలు ఇది ఎంక్వైరీ విజిలెన్స్ ఎంక్వైరీ అయింది విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది అక్రమం విజిలెన్స్ వాళ్ళు చేసిన తర్వాత అక్రమం వచ్చిన తర్వాత మళ్ళీ ఏసీబీకి ఇచ్చారు ఏసీబీలో గవర్నమెంట్ నిధులు దుర్వినియోగం అనేది దర్యాప్తులో వచ్చింది బయట అందులో దాంట్లో డబ్బులు కూడా ఇన్వాల్వ్ అయ్యాయి కదా 150 కోట్ల ప్రభుత్వ బడ్జెట్ ఇటు కూడా నష్టం వచ్చింది కదా దానివల్ల ఇప్పుడు హై రేట్స్ పర్చేజ్ చేయడం నాన్ సర్జికల్ పర్చేజ్ అన్నింటిలో కూడా అందులో బినామీ పేర్ల మీద ఈ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో రమేష్ కుమార్ వాళ్ళ బంధువుల పేర్ల మీద ఈ కంపెనీలు ఏదైతే మందులు సప్లై చేస్తారో అన్నీ కూడా బంధువుల పేర్లు అన్నీ దర్యాప్తులు వచ్చాయి అలాగే ఫేక్ ఇన్వాయిస్ ఫేక్ బిల్స్ లెటర్ హెడ్స్ వేరే అది కంపెనీ లేని కంపెనీలు అయితే కోర్ట్ చేస్తూ అలాగే ఈ టెండర్స్ కాల్ ఫర్ చేయకుండా అది వయోలేట్ చేస్తూ నామినేషన్ బేసిస్లో అది టెండర్స్ ఇచ్చారు ఇవన్నీ కూడా అంటే మినిస్ట్రీ గారు ప్రభుత్వం అయితే ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి వెళ్ళాలి అలాంటి కాకుండా కొన్ని మినిట్స్ అన్నీ ఇక్కడ వేసి ఎండార్స్మెంట్లు అయ్యి క్లియర్గా అందులో ఆర్డర్ చేశారు అన్ని విజిలెన్స్ దర్యాప్తులో కూడా వచ్చింది దర్యాప్తులో కూడా వచ్చింది ఎండార్స్మెంట్లు అంటే డైరెక్ట్గా చేయడం వల్ల లోపాకాలు అంటే అది అంటే అది ప్రెజర్ ఉందేమో అవును క్యారెక్టర్ అంటే ఇది లోపాకారు అంటే ఇందులో ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళు కూడా ఇవ్వాలి ఆర్డర్స్ అయ్యి కొన్ని మినిట్స్ అయ్యి అవి ఇండైరెక్ట్ వీళ్ళు డైరెక్ట్గా వీళ్ళు హోల్డ్ చేశారు అండ్ ఆబ్సెన్స్ ఆఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ లేదండి ఉంది పాత్ర కూడా ఉంది దర్యాప్తులు వచ్చి ఇంకో పేర్లు ఇంకో 3 కూడా వచ్చాయండి డాక్టర్ వి జనార్దన్ రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ కడప అలాగే ఈ రమేష్ బాబు ఈ రమేష్ బాబు సీనియర్ అసిస్టెంట్ ఈ డైరెక్టర్ అండ్ ఇన్సూరెన్స్ మెడికల్ సైన్స్లో ఇది ఒక ఎంప్లాయీ అలాగే ఎంకేపి చక్రవర్తి ఈయన విజయవాడ ఈయన అండర్ సస్పెన్షన్లో ఉన్నాడు ఈయన కూడా ఈ ఈ ఆఫీస్లో ఎంప్లాయీస్ జ్యూరిడిక్షన్ కోర్టులో పెట్టాలి చట్ట ప్రకారం విత్ ఇన్ టైంలోనే 24 అవర్స్ లోపలనే ప్రొడ్యూస్ చేస్తారు చట్టానికి అనుగుణంగానే అంటే అక్కడ చేస్తే అలా ప్రొడ్యూస్ చేస్తారు బిఫోర్ మెజిస్ట్రేట్ ప్రొడ్యూస్ చేసే ముందే చేస్తారు విజయవాడ
విజయవాడ విజయవాడ లేదు మీరు ఏమి టెన్షన్ నేను చెప్తా ట్రూత్ అదే చెప్పేస్తా విజయవాడ జడ్జి గారి దగ్గర ప్రొడ్యూస్ చేస్తా వెళ్ళిపోరండి వాళ్ళు రూట్ వేరే వాళ్ళు తీసుకెళ్తారు వాళ్ళు సపరేట్ టీం ఇన్వెస్టిగేషన్ టీమ్ ఇస్ సపరేట్ అధికారులు అంటే మినిట్స్ కొన్ని తయారయ్యాయి అంటే యాక్చువల్లీ ఎవరైతే ఆర్డర్ ఇవ్వాలో ప్రభుత్వం తరఫున అలాంటివి కొన్ని మిస్ అయ్యాయి అది ఇన్వెస్టిగేషన్లో వచ్చింది ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ వేరే ఉన్నది టీము వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు ఎందుకు ప్రెస్ మీట్ హోల్డ్ చేస్తున్నారు విజిలెన్స్ బేస్ చేసిన తర్వాత ఎగైన్ రిపోర్ట్ టు ఏసీపీ ఫస్ట్ ఇనిషియల్గా ఏసీ విజిలెన్స్ చేశారు ఈ అక్రమాలు చేసిన తర్వాత వాళ్ళు గవర్నమెంట్కి రిపోర్ట్ ఇచ్చారు గవర్నమెంట్ ఎగైన్ అది అవినీతి ఉంది కాబట్టి మళ్ళీ ఎగైన్ రిపోర్ట్ టు ఏసీపీ ఏసీపీ కేసు రీచ్ చేసి దీని మీద దర్యాప్తు చేసిన తర్వాత అప్పుడు ఈ నేరాలు ఎవిడెన్స్ అన్ని చూసుకున్న తర్వాత కేసు సార్ ఇది కేసు 3 డేస్ అయింది అంతకుముందు విచారణ అయింది దానికి ముందు రెగ్యులర్ ఎంక్వైరీ కండక్ట్ చేశారు ఏసీబీ ఆల్సో కండక్ట్ రెగ్యులర్ ఎంక్వైరీ ఆఫ్టర్ అన్ని ప్రొసీజర్ ఉంది దానికి ప్రొసీజర్ ప్రకారం చేస్తాం జరుగుతుంది అండి అన్ని జరుగుతున్నాయి అన్ని చెప్తారు అరెస్ట్ చేసే చెప్తారు థ్యాంక్ యూ అంటే మళ్ళీ ఫర్దర్ ఉంటుంది ఫర్దర్ ప్రెస్ మీట్ మళ్ళీ ఫర్దర్ ఉంటుంది.